హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రావు గారి ఇల్లు. అందరికీ నచ్చేది, అందరూ మెచ్చేది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేసుకోబోయేది పానీపూరి. బయట కోవిడ్ కదా, నేను ఇంట్లో ఎలా ఈజీగా చేసుకోవాలో చూపించేస్తున్నాను. దీనికి తగినంత వాటర్ పోసుకొని టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని పొయ్యి మీద పెట్టేసుకుందాం. ఒక 4-5 విజిల్స్ వచ్చాక మూత తీసేసుకోండి. పూరీ చేసుకునే విధానం చూసేద్దాం ఫ్రెండ్స్. ఒక కప్పు రవ్వ, 3 స్పూన్స్ మైదా, మైదా ప్లేస్లో గోధుమ పిండి కూడా యాడ్ చేసుకోవచ్చు. బేకింగ్ సోడా చిటికెడు. ఇందులో 1 కప్పు బొంబాయి రవ్వ, 3 టేబుల్ స్పూన్స్ మైదా, మైదా లేకపోతే గోధుమ పిండి యాడ్ చేసుకోవచ్చు. 1 చిటికెడు వంట సోడా, ఉప్పు తగినంత. ఇలా బాగా అన్నీ కలిపేసుకోండి. ఇప్పుడు పిండికి తగ్గ నీళ్లు పోసుకొని బాగా మెత్తగా పిసుకొని కలిపేసుకోండి, ముద్దలాగా చేసుకోండి. చూసారు కదండి, పిండిని ఇలా ముద్దకు కలిపి పెట్టేసుకుని ఇప్పుడు రౌండ్ షేప్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. చూశారు కదా, మరీ పల్చగా కాకుండా, మరీ మందంగా కాకుండా ఇలా రుద్దేసుకోండి. ఇప్పుడు షేప్స్ కట్ చేసుకుందాం. చూశారు కదా, ఇలా షేప్స్ కట్ చేసుకొని ఇప్పుడు బాండీలో వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. చూసారు కదా, ఇలా ఉబ్బాలి, కొద్దిగా ఫ్రై అయినాక తీసేసుకుందాం. చూసారు కదా, ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసేసుకుందాం. మనం ఇప్పుడు పానీపూరి వాటర్లోకి చింతపండు నానబెట్టేసుకుందాం. మీకు కావాలంటే ఇన్స్టెంట్గా చింతపండులో వాటర్ పోసుకొని పొయ్యి మీద 5 నిమిషాలు పెట్టేసుకుంటే దాని జ్యూస్ అనేది వచ్చేస్తుంది. పానీపూరిలోకి వాటర్ ఎలా కావాలో చూసేద్దాం. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో కొద్ది పుదీనా వేసుకుందాం, కొద్ది కొత్తిమీర, 5-6 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, అల్లం, బ్లాక్ సాల్ట్, నార్మల్ సాల్ట్, 1/2 లెమన్. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ని మిక్సింగ్ బౌల్లో తీసేసుకొని 2 గ్లాసెస్ వాటర్ పోసుకుందాం. ఇందులోనే చింతపండు రసం యాడ్ చేసేసుకుందాం, చిటికెడు కారం, కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకుందాం. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు వాటర్ అయితే రెడీ అయిపోయింది, పూరీలో కర్రీ చేసేసుకుందాం. చూసారు కదా, ముందుగా మనం ఉడకబెట్టుకున్న బఠానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కూర ఎలా చూసుకోవాలో చూసేద్దాం. బాండీ పెట్టుకొని దాంట్లో కొద్దిగా నూనె వేసుకొని ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుందాం. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. 1 టొమాటో యాడ్ చేసుకుందాం. పసుపు, జీలకర్ర పొడి, గరం మసాలా, ధనియాల పొడి వేసుకొని అన్నీ మిక్స్ చేసేసుకుందాం. మనం ముందుగా ఉడకబెట్టిన బఠానీ వేసేసుకుందాం. ఇందులో లైట్గా కారం వేసేసుకోండి. ఇందులో మనం వాటర్ పోసేసుకుందాం. చూసారు కదా, మన పానీపూరి వాటర్ ఎలా రెడీ అయిపోయినాయో.